కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్, పద్మయ్య, నరేందర్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుచేతనే తమ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మనోహర్ గౌడ్, నర్సింగ్ యాదవ్, మనోహర్, వేణు యాదవ్, మనోజ్ సాయి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు మరి చివరి రోజు అసెంబ్లీ కుట్రపూరితమైన ఈ ప్రభుత్వం జిహెచ్ఎంసి ఎన్నికలు మరి 200 డివిజన్ చేస్తామని బీజేపీ ఎక్కడ గెలుస్తుందనే ఒక భయంతో బీసీ రిజర్వేషన్ చేయకుండా మైనార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ మరి ఈరోజు బిల్ పాస్ చేస్తుందని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు అందరూ కూడా చలో అసెంబ్లీ ముట్టడికి ఈరోజు బయలుదేరుతున్న సందర్భంలో పోలీసులు మరి కొంతమంది ఇళ్లలో అరెస్ట్ చేసి మరి మా కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర మమ్మల్ని బయలుదేరుతుంటే మా బండ్లను ఆపేసి మమ్మల్ని ఈరోజు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. కావున భారతీయ జనతా పార్టీ మీరు ఎంత ఆపినా కూడా రాబోయే రోజుల్లో ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో గుర్తుచేపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియదు. జిల్లా అధ్యక్షులు పన్నాల అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని మేము అందరం రెడీ అయిపోతుంటే మార్గ మధ్యంలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే మేము అసెంబ్లీకి ముట్టడి బయలుదేరుతున్నాము. ఈ మైనార్టీ ఓట్ల కోసం ఒక్కొక్క డివిజన్ ఓల్డ్ సిటీలో ఒక 20 బట్లు ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే మరియు కొత్త సిటీలో 60,000 వరకు ఉండే ఒక డివిజన్లో ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు మైనార్టీ కొమ్ము కాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కొమ్ము కాస్తున్నది? ఇకపై అది చెల్లకుండా వాళ్ళు కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప ప్రజలకు ఇక్కడ న్యాయం చేయటం లేదు. అదేవిధంగా ప్రతి విషయం ఏది చూసినా అలాగే జరుగుతుంది. కాబట్టి ఈసారి ఇట్లా జరగడానికి లేదు. ప్రజలు మొత్తం బీజేపీపై మొగ్గు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు బీజేపీ గెలిపించి బీజేపీ మేయర్ సీట్లో కూర్చోవటానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మన కార్పొరేషన్ ఎలక్షన్లు సందర్భంగా హడావుడిగా ఒకరోజు అసెంబ్లీ పెట్టి ఏదైతే కేసీఆర్ మరి మతతత్వ రాజకీయాలకు పెంపుగా ఈరోజు హడావుడిగా మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లును తీసుకురావడము, ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారో దానికి మేము మా సీనియర్ నాయకులు పద్మయ్య గారు మరియు యువమోర్చ రాష్ట్ర నాయకులు అరుణు, రంగారావు గారు, పర్వతాలయ్య, నర్సింగన్న అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము బయలుదేరే విషయంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఈ యొక్క కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో అష్ట దిగ్బంధనం చేయడం జరిగింది. మళ్ళీ ఈ అష్ట దిగ్బంధనం కారణం ఏంటంటే ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. వారికి